హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌ టు సాలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను లింగం వెంటనే గట్టిగా పడాలంటే ఏం చేయాలి అనే ఒక అంశం మీద వీడియో చెప్పబోతున్నాను ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇంకొకటి మనకు చాలామంది మనకు కామెంట్ ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది చాలా ముఖ్యమైన కామెంట్ అయితే వాళ్ళు చేశారండి సో ఎవరికైతే ఈ అంగ సమస్య ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యే కామెంట్ మాత్రమే వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించిన కామెంట్కి నేను ఈరోజు ఏ విధంగా నేను చెప్పబోతున్నాను అనేది సో మీరు కూడా తెలుసుకోండి ఒకవేళ ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో సో కామెంట్ చేసిన వాళ్ళకి సో మీకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం సో వాళ్ళకి చెప్పబోయే విధానాన్ని మీరు కూడా చేసి సో ఆ ప్రాబ్లంని దూరం చేసుకోండి సో వీడియోని మాత్రం చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి సో నేను ముఖ్యమైన కామెంట్ లేదని ఉంటే మాత్రం మీరు మిస్ అయిపోతారు సో ఆ తర్వాత ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి ఇది సోది అనేది చెప్తా ఉంటారు సో చాలామంది సోది చెప్తూ ఉంటారు అని చెప్తారు కదా సో అలాగనే సో ఇంకొకటి ఫ్రెండ్స్ నాకు ఒక మిత్రుడు అయితే మనకు ఒక మంచి కామెంట్ అయితే పంపించారు అదేంటంటే ఈ డ్రెస్సును కొంచెం మార్చి మీరు వీడియో చేయండి ఎందుకు ఒకే వీడియోలో ఒకే డ్రెస్ మీరు యూజ్ చేస్తారు అనేది సో ఈ డ్రెస్ నేను ఎందుకు వేసుకున్నానంటే నా మొబైల్ అనేది కొంచెం లో క్లాస్లో ఉంటుందండి అంటే నేను ఏరే వైట్ డ్రెస్ కానీ లేదా ఏరే రకమైన ఏదన్నా షర్ట్ వేసుకున్నాను అనుకోండి కొంచెం వీడియో అనేది అంత క్లియర్గా రాదు ఈ ఈ షర్ట్ వేసుకొని చేస్తేనే నేను వీడియో అనేది కొంచెం క్లారిటీగా వస్తుంది అందుకనే ఈ షర్ట్ని నేను ప్రతి వీడియోలో యూజ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఆ విషయాలు అదేవిధంగా కామెంట్లు చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అనుకున్న వాళ్ళు సో వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది సో వీడియోని మాత్రం చివరి దాకా చూడడం మాత్రం మానేయకండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఏంటంటే ఆ బ్రో నాకు నిద్రలో కారిపోతుంది ఎందువలన అనేది కామెంట్ చేశారండి ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితి చాలా యంగ్ ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది సో యంగ్ ఉన్న వాళ్ళకే కాదండి సో చాలా రోజులు గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా సో ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కడి మీకు అర్థమయ్యేలా సింపుల్గా ఒకటి చెప్తానండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం అనుకోండి ఆ గిన్నెలో సరిపడేంత వాటర్ పోసామనుకోండి దాన్ని పట్టేంతనే పడుతుంది ఒకవేళ అందులో పట్టే అంత కాకుండా కొంచెం మనం ఎగస్ట్రా పోసామనుకోండి ఏమవుతుంది కింద కారిపోతుంది సో ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలండి ఎవరైతే మీరు ఎక్కడైనా ఆ పనులు చేయకుండా చాలా రోజులు ఇలాగనే నిల్వ ఉంచారనుకోండి సో నిద్రలో మీకు ఏమీ తెలియకుండానే అది పడిపోవడం జరుగుతుంది అంతేగాని దానివల్ల ఎటువంటి ప్రమాదం అనేది జరగదండి సో ఎవరికైనా అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం సో ఎవరు ప్రమాదం లెక్క భావించకండి సో న్యాచురల్గా ఎవరికైనా జరుగుద్ది చాలా రోజులు గ్యాప్ వచ్చినా కూడా పెద్దవాళ్ళకి అంటే ఏజ్ బార్ అయిన ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అదేవిధంగా యంగ్లో ఉన్న వాళ్ళకి సో అలా అయితే జరుగుతూ ఉంటుంది దానివల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకటినండి అంటే హెచ్పి అంటే నేను ఇందులో చెప్పకూడదు మన చెప్తే నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకనే ఇలా ఎవరైతే కొట్టుకుంటారో హెచ్పి అలా కొట్టుకుంటే ఏదన్నా ముందు ముందు ప్రాబ్లం వస్తుందా అనేది ఒక మిత్రుడైతే మనకు కామెంట్ చేయడం జరిగింది సో చూడండి నేను చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అస్సలు చేయకుండా కూడా మీరు ఉండొద్దు వారానికి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా చేసుకోవాలండి కానీ డైలీ చేయకూడదు ఒకవేళ మీరు వివాహం కాకుండా డైలీ చేశారనుకోండి ముందు ముందు ఖచ్చితంగా మీకైతే ప్రాబ్లం జరుగుతుంది సో అందుకనే ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు సో వారానికి ఒకసారి ఖచ్చితంగా మీరు చేయాల్సింది అస్సలు చేయకుండా కూడా మీరు ఉండొద్దు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మనకు బ్రో జ్యూస్లో మిల్క్ షుగర్ కలుపుకొని తాగొచ్చా అంటే మన నేను గత రెండు రోజుల క్రితమే నేను జ్యూస్ గురించి వీడియో చేశాను కదా సో అందులో ఏమన్నా మిల్క్ కానీ లేదా షుగర్ కలుపుకొని తాగొచ్చా అనేది అడుగుతున్నారు సో అది చాలా మందికి చెప్పాను సో ఇందులో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కొంచెం అర్థం కాకపోవచ్చు సో లాస్ట్లో నేను ఆ వీడియో లింక్ అనేది ఇస్తానండి సో అక్కడి నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ జ్యూస్ గోలా ఏంటి అనేది జ్యూస్లో మిల్క్ కలుపుకొని తాగితే ప్రాబ్లం ఏమీ లేదండి కాకపోతే షుగర్ మాత్రం కొంచెం తక్కువగా లైట్గా వేయండి ఒకవేళ మీకు ఏదైనా వగరగా కానీ కొంచెం తీపి ఎక్కువగా లేదు అనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా వేయండి షుగర్ మీరు ఎక్కువగా వేసారనుకోండి సో షుగర్ వల్ల కొంచెం మనకు ముందు ముందు ప్రాబ్లం అయితే రావచ్చు అందుకనే షుగర్ మీరు యాడ్ చేసినా చేయకపోయినా సో మిల్క్ మాత్రం యాడ్ చేసుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు సో ఇంకొకటి మనకు ఇంకో బ్రదర్ కామెంట్ చేసింది బ్రో జొన్నల్ని వాటర్ను నానబెట్టి తినొచ్చా దానివల్ల డెవలప్మెంట్ ఉంటుందా అనేది ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి ఈ కాలంలో మనకు ఏదైనా శ్రేష్ట అంటే మనకు బనికొచ్చే ఆహారం ఏదన్నా ఉందా అనుకుంటే మాత్రం ది జొన్నలేనండి సో తెల్ల జొన్నలు కాదండి ఇందులో రెండు రకాలు ఉంటాయి సో పశుపచ్చ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది ఆ జొన్నలు మాత్రమే యూజ్ చేయాలి సో జొన్నల్ని కూడా మీరు నానబెట్టుకొని సో తినొచ్చు సో చాలా బాగా రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్కరు డాక్టర్లు చెప్పేది అదేనండి మొలకెత్తిన ఇత్తనాలు మీరు ప్రతిరోజు తినండి అనేది సలహా ఇస్తున్నారు సో జొన్నల్ని కూడా మీరు నానబెట్టుకొని తినచూ చక్కగా మంచి ఫలితం అనేది వస్తుందండి చూడండి మనకు ఇంకొక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి చాలా చక్కగా అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది అదేంటంటే అంగం ఉంటుంది కదండి అది చాలామందికి వంకర అయిపోతుంది అంటే ఒక సైడ్కి ఉంటుందండి సో అటువంటి సైడ్కున్న అంగం చక్కగా వస్తుందా అంటే స్ట్రేట్గా వస్తుందా అనేది కామెంట్ చేశారండి సో అలా రాకపోతే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అలా ఉండిపోతే అనేది కామెంట్ చేశారండి సో మనం ప్రతిరోజు మన లోపల వేసుకునే ఉంటాయి కదండి సో ఇందులో చెప్పాల అది వేసుకోవడం ద్వారా కొంచెం టైట్గా ఉంటుంది కదండి సో ఆ టైట్నెస్కి ఒకే రకంగా వంగి ఉంటుందండి ఇప్పుడు మనం నిలువుగా ఉండకుండా ఒక రకంగా ఒక సైడ్కి ఉండిపోవడం జరుగుతుంది ప్రతిసారి ఆ సైడ్కి ఉండడం వల్ల కొంచెం మీకు బెండ్ అయినట్టు కనిపిస్తుంది అంతేగాని దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఒకవేళ అది స్టేట్గా వస్తుందా అనుకుంటే మాత్రం రాదండి మీరు ఇరవై నాలుగు గంటలు దాన్ని జాగ్రత్తగా ఇటు సైడ్ లాక్కుంటూ గంట గంటకి ఇలా మార్చుకుంటూ ఉంటే మాత్రం చెప్పలేము వచ్చే మార్గం అయితే ఉండొచ్చు కానీ దానివల్ల వంకరగా అదే విధంగా స్టేట్గా లేకపోవడం దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందనుకోవడం దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి మనం వేసుకునే లోపల వేసుకునే వస్తువు అలా ఉంది కాబట్టి టైట్గా సో దాన్ని ఎటు చక్కగా నిలబడే అవకాశం లేదు కాబట్టి తనకు ఏ సైడ్ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ సైడ్ కొంచెం జరిగి ఇరవై నాలుగు గంటలు ఆ సైడే ఉండడం వల్ల కొంచెం వంగి ఉంటుంది అంతేగాని దానివల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదండి సో మనకి ఇంకొక బ్రదర్ కామెంట్ చేశారండి ప్రతిరోజు హెచ్పి కొట్టుకుంటే దానివల్ల ఏమన్నా ప్రమాదం జరుగుతుందా ఫ్యూచర్లో సో ఖచ్చితంగా ప్రతిరోజు కొట్టుకుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది నేను ఎంత ముందు చెప్పాను కదండీ సో ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు ఖచ్చితంగా మీరు వారానికి పది రోజులు ఒక్కసారి ఖచ్చితంగా చేయాలి అస్సలు చేయకుండా కూడా మీరు ఉండొద్దు అదే విధంగా మీరు ప్రతిరోజు చేసే విధంగా అలవాటు చేసుకోకండి ఒకవేళ మీరు ప్రతిరోజు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది సో నేను ముందు ఇలాంటి దీని గురించి నేను చాలా వీడియోలో అప్పుడప్పుడు చెప్పుకుంటూనే వస్తానండి సో ప్రతిరోజు కొట్టకండి మీరు వారానికి పది రోజులు ఖచ్చితంగా కొట్టండి సో మీరు అస్సలు కొట్టకున్నా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది అంటే ఎందుకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఒక ఒక గుంత తోడామనుకోండి అందులో వాటర్ వచ్చింది అంటే బుడద బుడదగా ఎట్ో జిగుడు జిగుడుగా ఉంటుంది సో మనం చక్కటి నీరు రావాలంటే ఏం చేయాలి ఆ బుడద నీళ్ళని మనం బయటికి తోడేయాలి అలా తోడేస్తేనే మనం అందులో చక్కటి వాటర్ అనేది రావడం జరుగుతుంది ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అందుకనే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎవరైతే ఈ మధ్య అయితే చాలామంది ఇలాంటి విషయాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఎవరు దొరకకపోతే మనకు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనేది చాలామందిలో ఆ ధైర్యం అనేది ఉంటుంది ప్రతిరోజు అంటే అది మరవలేని అనుభూతినండి ఏదైతే మన చేతితోని ఆ పనులు చేసుకుంటామో అది మరవలేని అనుభూతి కాబట్టి ఆ అనుభూతిని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి అనే ఒక ఉద్దేశంలో ఉండి ఆ కొద్ది నిమిషాలే కదా ఏం కాదులే వచ్చే ప్రాబ్లం ఎలాగనో వస్తుంది కదా ఇంత మంచి అవకాశాన్ని నేను వదులుకోను అది లేదా ఇది లేదా ఏం చేయాలి నేను అనే ఉద్దేశంలో ఉండి అలా చేయడం అయితే జరుగుతుంది ప్రతిరోజు మాత్రం చేయకండి సో ఒకవేళ ప్రతిరోజు చేస్తే మాత్రం మీకు ముందు భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రాబ్లం అయితే అవుతుంది సో ఇదండి మనకు మనం కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి చెప్పడం అయితే జరిగింది నేను మొదట్లో ఒక విషయం అయితే చెప్పాను కదా సో గట్టిగా కావడానికి ఏం చేయాలి అనేది సో నేను ఈ దీని గురించి కొన్ని వీడియోలో చెప్పానండి ఏదైతే లింగం ఉందో ఆ లింగం వెంటనే గట్టిగా కావాలంటే ఏం చేయాలి అనేది సో నేను ఏరుశనగ పల్లీలు ఉంటాయి కదండి సో ఆ పల్లీని మీరు ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన పల్లీని తినండి ఏరుశనగ పల్లీని తినండి తెలుసా అదేవిధంగా ఈ బీట్రూట్ జ్యూస్ అనేది తాగండి ఆ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో అధిక బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మనకు బాగా కోరికలు అనేది కలుగుతాయి మన ఏదైతే లింగం ఉందో అది వెంటనే మన ఆ పని దగ్గరికి ఎవరికైనా టచ్ చేయగానే ఎంటనే లేచి నిలబడుతుంది సో ఆ విధంగా మాత్రం చేసుకోండి చక్కని పరిష్కారం మీరు పల్లీలు తినండి మొలకెత్తిన పల్లీలు తినండి ప్రతిరోజు ఉదయాన్నే చక్కటి పరిష్కారం మార్గం అయితే దొరుకుతుందండి ఎవరైతే ముఖ్యంగా ఇలాంటి సమస్య గురించి బాధపడుతున్నారో నాకు స్టాండర్డ్గా లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో సో మొలకెత్తిన పల్లి ఏరుశైనగ పల్లీలు తినండి సో మీరు ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి ఉదయాన్నే లేవంగానే సో మీకు ఆ ప్రాబ్లం అనేది చిట్టుకోలో దూరం అవుతుంది సో ఇదండి సో ఈరోజు వీడియోలో చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను ఇప్పుడు దాకా అందరికీ బాబాయ్